నమో నమామి. సాధారణంగా మనం మిత్రులతో సంభాషించేటప్పుడు ఫోన్లో కానీ ఫేస్బుక్లో కానీ టీ కానీ కాఫీ కానీ వాట్సాప్లో కానీ సహజంగా ఈ దేశం ఏంటి, దేశభక్తి ఏంటి, పుణ్యం ఏంటి, పుణ్యభూమి ఏంటి ఇలాంటి విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి. సాధారణంగా వాళ్ళ వర్షన్ కూడా చెప్తూ ఉంటారు ఏమని, ఏ దేశానికి లేదు నదులు, ఏ దేశానికి లేవు సరిహద్దులు, ఏ దేశానికి లేవు ప్రజలు, వాళ్ళకి ఏదో దేశభక్తి, మన గొప్పతనం ఏంటి, భారతదేశం ఏంటి, భారతదేశ భక్తి ఏంటి, మళ్ళీ భారతదేశంలో పుణ్యభూమి ఏంటి, ఇలాంటి చాలా సహజంగా అందరికీ వచ్చే చర్చకు వచ్చే విషయాలే. అవునండి, కరెక్ట్. ప్రతి దేశంలోనూ నదులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి, కానీ వాళ్ళకి దేశభక్తి ఉంటుంది కాదనలేము. ఏ దేశంలో పుట్టిన వాళ్ళకి ఆ దేశం అంటే మక్కువ ప్రేమ కంపల్సరీ ఉంటాయి, ఉండాలి కూడా. కానీ మన దేశంలో పుణ్యభూమి అని కూడా అంటాం. అసలు పుణ్యభూమి అంటే ఏంటి, దీనికి వచ్చే ముందు అసలు ఫస్ట్ పుణ్యం అంటే ఏంటి ఎవరైనా డిఫైన్ చేశారా? కొన్ని వాళ్ళ దేశంలో ఏమైనా డిఫైన్ చేశారా పుణ్యం అంటే ఏంటి? అష్టాదశ పురాణేశు వ్యాసస్య వచనం ద్వయం, పరోపకార పుణ్య పాపాయ పరపీడనం. అంటే పరులకు ఎవరైతే ఉపకారం చేస్తారో దాన్ని పుణ్యం అని, ఎవరైతే హాని చేస్తారో ఇంద్రియ సుఖాల గురించి కావచ్చు, ఆస్తుల గురించి కావచ్చు, ఏవైనా కావచ్చు, వారి వారి రాజకీయంగా కానీ వాళ్ళ యొక్క డామినెన్స్ కోసం కానీ ఎవరైతే హాని చేస్తారో దాన్ని పాపం అని మనం మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పుణ్య నదులు ఏంటి, మరి నదులు ఏమైనా పుణ్యాలు చేస్తాయా, ఏమైనా కార్యాలు చేస్తాయా అంటే అయ్యో తప్పకుండా తప్పకుండా. నది అన్నది జలం, జలం అన్నది అసలు జీవరాశికి మూలం. సో సకల జీవ మనుషులే కాక సకల జీవరాశులు ఆధారపడి ఉంది జలం మీదే. మనం అనుకున్నట్టుగా నది అంటే ఒక డ్యామ్ కట్టేసి ఒక కెనాల్ ఇరిగేషన్లో పెట్టేసి నాలుగు పంటలు వేస్తే అది మాత్రమే నది అనుకోకూడదండి. కానీ అదంతా మనిషి కోసం మనం చేసుకున్నవి. మన భారతీయ సంస్కృతి ప్రకారంగా సృష్టి అంటే ఒక మనిషి కోసమే సృష్టించింది కాదు. సృష్టి అంటే సృష్టితో పాటు సకల జీవరాశులకి ఆత్మ, ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అని మనం భావిస్తాం. కాబట్టి అవి కూడా జీవించే హక్కులు, అవకాశాలు మనం కల్పిస్తాం. నది అన్నాక అది ఎన్నో కిలోమీటర్లు వెళ్తూ ఉంటుంది. పుట్టిన నది పుట్టిన జన్మస్థలం నుంచి సముద్రంలో కలిసేదాకా అది ఎన్నో వేల కిలోమీటర్లు అది ప్రయాణిస్తుంది. ఆ మొత్తం ప్రయాణంలో అది అడవుల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి ఆ వెళ్ళే ప్రాసెస్లో ఎంతో ఎన్నో జీవరాశులు దాని మీద ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి జీవనదులు ఇప్పుడు గంగానది జీవనది కాబట్టి, అంటే అది ఎండాకాలం మంచు కరిగి నీళ్లు వస్తూ ఉంటుంది, వానాకాలం మళ్ళీ వర్షాల వల్ల వస్తూ ఉంటుంది, అంటే అది నిరంతరం అది జీవనది. అది మన అది పుణ్యం చేస్తూనే ఉంటుంది. అది తాగి మనం కూడా పుణ్యవంతులు అవుతూ ఉంటాం. చాలామంది కొంతమంది చెప్తారు నార్త్లో ఉత్తర భారతదేశంలో పేదవాళ్ళు అది ఎంత పవిత్రంగా ఉంటుందంటే ఆ వాటర్ సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్. అది ఇప్పుడు మీరు ఒక ఏదన్నా మీరు వాటర్ తీసుకొని కొన్ని రోజులు స్టోర్ చేస్తే వెంటనే బ్యాక్టీరియా వైరస్లు ఫామ్ అయిపోతాయి. ఆ రోజు చేసిన వాటర్లో కూడా ఏదో ఒకటి ఫామ్ అవుతున్నాయి ఈ రోజుల్లో. కానీ గంగా జలం మీద సైంటిఫిక్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అని అంటే అది పదేళ్ళైనా కానీ ఆ జలం అలానే ఉంటుందట. కొంతమంది పేదవాళ్ళు ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి ఒక నూనె అవి లేకపోతే గంగా జలంతో కూడా ఆవకాయ పచ్చడి పట్టుకుంటారు. కొంతమంది తరతరాలు చరిత్రలు దాని మీద ఆధారపడి వ్యవసాయాలు చేసుకొని జీవరాశులన్నీ మనుగడ సాగించాయి కాబట్టి అది తప్పకుండా అది మనకు పవిత్రమైన నది, పుణ్య నది. ఇప్పుడు ఈ రోజున మన స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ కెరియర్ గురించి, వాటి గురించి, ఉన్న ఊరిని, ఉన్న దేశాన్ని వదిలి వారు వేరే దేశాలకి వెళ్ళే అవకాశాల కోసం వెళ్తుంటారు. తప్పులేదు, అందులో ఏమాత్రం తప్పులేదు. మన అవకాశాల దృష్ట్యా విదేశాలకు వెళ్ళవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఇది పుణ్యభూమి అని ఫీల్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చిన రోజున ఇది మనుషులకే కాదు సకల ప్రాణికి మనం పుణ్యం చేసిన ఈ భూమి కాబట్టి దీనికి తిరిగి రావటం వల్ల మనం ఇంకా మరింత ఈ సేవ చేసిన వాళ్ళం అవుతా ఉన్నాం. అదేంటి ఇప్పుడు వేరే దేశాలు కూడా అంటే యుద్ధాలు చేయని దేశాలు కూడా ఉన్నాయి కదా, మరి అవి కూడా పుణ్యదేశాలే కదా అంటే తప్పకుండా అవి కూడా పుణ్యదేశాలే. ఎవరైతే మనుషులకే కాదు జీవులకు కూడా ఆత్మలు ఉంటాయి, వాటికి ప్రాణం ఉంది, చెట్టు చరం అచరం చలించేవి చలించనివి, జీవం ఉన్నా జీవం లేనే సర్వ దేవుడు సర్వభావిస్తాం. దేవుడు సర్వం ఇందు కలడు అందు లేడు, ఎందెందు వెతికిన అందందే కలడని మనం 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 భావిస్తున్న ఈ భారతావని లాగా ప్రపంచంలో ఏ ప్రదేశంలో అయినా ఇటువంటి భావన ఉంటే తప్పకుండా అది కూడా పుణ్యదేశమే. ఎందుకంటే మనిషి కోసమే సకల సృష్టి సృష్టించాను అనే భావన కాకుండా
అసలు అందరికీ జీవించే హక్కు ఉందని ఎవరైతే ఫీల్ అవుతారో అదంతా పుణ్యభూమి. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడాలనుకునే వారు సంప్రదించండి 0404050600, ఈమెయిల్ పుణ్యభూమి భారత్ టుడే @gmail.com. పుణ్యభూమి నా దేశం నమో నమామీ.